ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్ర సమీక్షలు స్వాగతం. తులారాశి, ఈ తులారాశిలో చిత్తనక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులందరికీ సూచన, ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాలు సామూహికంగా జరుగుతున్నాయి సంవత్సర దీక్షగా. దీనిలో భాగంగా 17వ తారీఖున శని త్రయోదశి, ఆ రోజు సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి. విశేషంగా ఆ రోజు పూజలో పాల్గొంటున్న అందరి సౌభాగ్యం కోరుకుంటూ లక్ష్మీ హృదయం హోమం జరుగుతుంది. అతి అద్భుతమైన హోమం, లైవ్టీ కాస్ట్ వస్తుంది చూడండి. అలాగే ఎవరిని కొత్తగా పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఈ దీనిలో పాల్గొనాలనుకుంటే దీని పూర్తి వివరాలని రాశి ఫలితాలు అయిన తర్వాత వీడియో రూపంలో అందజేస్తాను చూడండి. శ్రావణ పౌర్ణమి రక్షాబంధన ధారణ చేయండి. ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు కూడా లైవ్ టెలికాస్ట్ జరుగుతాయి చూడండి. అలాగే ఎవరైనా వ్యక్తిగత జాతక పరిశీలన కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్ను సంప్రదించవచ్చు. పుట్టిన తేదీ సమయం లేని వాళ్ళు టారో రీడింగ్ ద్వారా కానీ ప్రశ్న ద్వారా కానీ జాతకం తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా వచ్చి సంప్రదించవలసి ఉంటుంది. ఈ 15 రోజులు మీకు అనుకుంటూ చూద్దాం. 10 ఆఫ్ సోర్స్ ఇంకా తీసుకుందాం. 7 ఆఫ్ సోర్స్ ఇంకా తీసుకుందాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కళ్ళు తెరుచుకుంటారు, వాస్తవంలోకి వస్తారు. మీ జీవితం సుఖవంతం కావడం కోసం ఏం చేయాలి? మిమ్మల్ని ఎవరు ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? మీ దగ్గర సమాచారమా, మీ దగ్గర ఉండే ఐడియాసా, ఇవన్నీ ఎవరైతే మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు, యూజ్ అండ్ త్రోకిన్ డిస్పాజిబుల్గా చూస్తున్నారు మిమ్మల్ని, అవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. వాస్తవం తెలుసుకుంటారు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అనేక రకాల మార్పులు, అనేక రకాల ఆలోచనలు, లోకం తీరు తెలుసుకుంటారు. మీకుండే తెలివికి పదును పెడతారు. ముఖ్యంగా 25-26 తారీఖుల దాకా కొంత ఒత్తిడులు ఉంటాయి. 22వ తారీఖు నుంచి ఒత్తిడి యొక్క తీవ్రత తగ్గుతుంది. 25-26 తర్వాత మీరు ప్రశాంతమైన జీవితం గడుపుతారు. ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఉండవు. జీవితంలో కొత్త ఆలోచనలు, కొత్త అభిరుచులు, కొత్త మనుషుల పరిచయాలు, పాజిటివ్ థింకింగ్, బీ పాజిటివ్ అన్నట్టుగా అలా మీరు ప్రశాంతమైన జీవితం కోరుకుని దానికి ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తూ ఉంటారు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 6 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ టవర్ కార్డు ఇంకా కార్డు చూసుకోవాలి, 6 ఆఫ్ సోర్స్, ఫ్యూచర్ కార్డ్ ఎంప్రెస్. మీ పాస్ట్లో మీ గోడు వినేవాడు లేక, మీ మాట వినేవాళ్ళు లేక, మీకు సహాయం చేసేవాళ్ళు లేక, కలతపడినటువంటి స్థితి. మీకు అవసరము, నీ సహాయం నాకు అవసరం అన్నప్పుడు కూడా ఎవరు మిమ్మల్ని పట్టించుకోకుండా ఐసోలేట్ చేసిన పరిస్థితి, ఒంటరితనంతో వేధించబడే స్థితి. ప్రస్తుతంకి వస్తే భారం తగ్గించుకున్నారా, భారం పెంచుకుంటారా అంటే భారం తగ్గించుకుంటారు, భారం పెరుగుతుంది. కొన్ని అదనపు బాధ్యతలు ఉంటాయి. ఎంత తప్పించి తిరగాలనుకున్నా కానీ తప్పించుకునే పరిస్థితులు ఇరుక్కుపోతూ ఉంటారు. కొన్ని అదనపు బాధ్యతల మీద పడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీకు 22-23 తారీఖుల్లో ఎలాంటి వాగ్దానాలు చేయొద్దు, ఎలాంటి మాటలు మాట్లాడద్దు, ఎవరింటికి వెళ్ళవద్దు, మీ ఇంటికి ఎవరినో వస్తానో కానీ 2-3 రోజులు పోయి రండి అని చెప్పి తప్పించేసుకోండి. ఏషియన్ బర్డెన్స్ ఏం పెట్టుకోవద్దు. ఫ్యూచర్ కార్డులో ఎంప్రెస్ బాగుంది. ప్రజెంట్ కార్డులో స్థాన చలనము, ఆలోచన విధానంలో మార్పు, ఇవన్నీ కూడా ఏం చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉండదో అవన్నీ చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే కొంతమందికి ఉద్యోగ భంగము, స్థాన చలనం లాంటివి కూడా కొంతమంది కనబడుతున్నాయి. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా జస్టిస్, సామాజికంగా హ్యాంగ్మెన్. కుటుంబపరంగా, సామాజికంగా రెండింటిలో మీ డిఫరెన్స్ ఏముండదు, మీ స్టేటస్కో నడుస్తూ ఉంటుంది. మీరు అనుకున్నది మీరు చేస్తూ ఉంటారు, చేయాలనుకుని చేస్తూ ఉంటారు. సామాజికంగా కూడా ఎవరిని పట్టించుకోరు. కుటుంబంలో, సమాజంలో రెండింటిలోనూ కూడా మీ ఆలోచన విధానంలో పెద్దగా మార్పులు రావు. ఓ 10 రోజుల తర్వాత, 25-26 తారీఖుల తర్వాత ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అలాగే మీరు చెప్పటం సూటిగా, మొహమాటం లేకుండా ఖచ్చితంగా ఖరాఖండిగా మాట్లాడే తత్వం డెవలప్ అవుతుంది. అందువల్ల కొంతమంది శత్రువులు పెరుగుతారు. శత్రువులు పెరిగినప్పటికీ కూడా ఉన్నదున్నట్టుగా మాట్లాడండి, వాస్తవం మాట్లాడండి. దానివల్ల మీకు ప్రశాంతత వస్తుంది. మీకు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇస్ ఆఫ్ సోర్స్ చాలా బాగుంటుంది. శాలరీ హైక్ కానీ, ప్రమోషన్ కానీ, చేంజ్ ఆఫ్ జాబ్, చేంజ్ ఆఫ్ లొకేషన్ లాంటివి ఏమైనా ఉంటాయి, చాలా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 10 ఆఫ్ కప్స్, మీకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. రిఫరెన్స్ జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాడు కూడా బాగుంటుంది. ప్రశాంతంగా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఉద్యోగం లేదు అనే భావన తప్ప
ఉద్యోగం లేకపోయినా వచ్చిన ఆర్థిక ఒత్తిడి ఇబ్బంది అంత ప్రెషర్ ఏమి ఉండదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? నైన్ ఆఫ్ కప్స్. అన్ని రకాల వ్యాపారాల వాడికి చాలా బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా మంచి ప్రాఫిటబుల్గా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీరు కోరుకునే జీవితం, కోరుకున్న విధంగా మీరు అన్నీ కూడా సాధిస్తారు. మీరు ఆర్థికంగా ఎలా ఉంటుంది? టెంపరెన్స్. ఖర్చులు చూసుకోండి, ఒకసారి సరి చూసుకోండి. ఖర్చు పెడుతున్న ఖర్చు మీరు రాబడి సరిపోతుందా? వేస్టేజ్ తగ్గించండి, డబ్బులు వేస్టేజ్ తగ్గించండి. ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులు కానీ డబ్బు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త అవసరం, అదనపు జాగ్రత్త అవసరం, ముఖ్యంగా ప్రయాణాల్లో. ముఖ్యంగా 28-29 తారీఖుల్లో ప్రయాణాలు డబ్బులు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 4 of Pentacles. ఇతర మాస్టర్ హెల్త్ చెక్ అనేది పెండింగ్ ఉండి చేయించుకోండి. మీ ఆరోగ్యం కోసం మీరు కేర్ తీసుకునే టైము అవకాశం మీకుండ ఫుల్ బిజీ ప్యాకప్ అయిపోయి ఉంటారు. మీ గురించి మీరు ఆలోచించే అవకాశం ఉండదు. అయినా కానీ అవసరమైతే తప్పనిసరిగా హెల్త్ చెకప్ చేయించుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 8 of Swords. అష్టదిగ్బంధనంలో ఉంటారు మీరు. కాలు చేయగలదు, మీ ఆలోచన ముందుకు పోదు. కొన్ని సందర్భాల్లో ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్య సూచనలు అన్నీ కనబడుతున్నాయి. మీకు చెప్పాను కదా, మొట్టమొదట మీరు లోకం తీరు తెలుసుకొని మిమ్మల్ని ఎవరు ఏ రకంగా యూజ్ చేస్తారు, యూజ్ని త్రోగా వాడుతుందన్న విషయం మీకు అర్థమవుతుంది 10 రోజుల తర్వాత అని చెప్పాను కదా. 28 తారీఖు దాకా, అప్పటిదాకా మీ 24 తారీఖు దాకా మాత్రం మీకు 24-25 దాకా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఒకటంటే తక్కువ, రెండంటే ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. మీకు మీరే తెలియకుండా ఒక ఉచ్చులో బిగుసుకుపోయి ఇరుక్కుపోయి ఉంటారు. ఆలోచన తెగదు, అవకాశం దొరకదు. స్తబ్దంగా ఉన్న కాలం స్తంభించిపోయి దేవుడా ఎప్పుడవుతుందా రోజు అన్నట్టుగా ఉంటుంది మీకు అనమాట. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 8 of Wands. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 3. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 9 of Cups. సంతానపరంగా ఎలా ఉంటుంది? 2 of Wands. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? చాలెట్. మగవారికి ఎటువంటి సమస్యలు ఏముండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమైనా మీకు కూడా 24 తారీఖు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, 24 తర్వాత బాగుంటుంది. ఆడవారికి సంబంధించి 18-19 తారీఖుల్లో పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించండి. స్ట్రెస్ ఉంటుంది. ప్రతి వాళ్ళు వెళ్ళి వాళ్ళందరూ రాయి చుట్టు చెడిపోతూ ఉంటారు. మీరు రోడ్డు పక్కన మామిడి చెట్టు ఉందనుకోండి, చెట్టు నిండా పళ్ళు ఉన్నాయి, అందరూ రాళ్ళు పెట్టి కొడతారు. కాయ పడచ్చు, పడకపోవచ్చు, రాళ్ళ దెబ్బలు అయితే తప్పవు. పళ్ళు చెట్టుని రాయిచ్చు కొడతారు అన్నట్టుగా మీకు కొన్ని పరిస్థితులు చేజారిపోతూ ఉంటాయి. దాన్ని మీరు రిపేర్ చేయలేరు. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒకరికి ఒకసారి ఒక మాటనే 3 సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్ల మౌనంగా ఉండండి, ఒత్తిడిని జయించే మార్గం అన్వేషించండి. మీ చేతకాందానికి మీరు తప్పించి తిరగండి. వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, చిన్న చిన్న కలతలు ఉంటాయి. మీరు ఏదో సాధించాలనుకుంటే అది సాధించలేరు. 3rd పర్సన్ ఇన్ఫ్లుయెన్స్, అనవసరంగా వేరే వాళ్ళ గురించి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మూలంగా, అలాగే ఏదైనా ప్రయాణాలు చేద్దాము, ఏదైనా పర్సనల్గా టైం స్పెండ్ చేద్దామంటే అవకాశం దొరకదు. సంతానాలకు సంబంధించిన స్తబ్దత ఉంటుంది. కొంత మీకు ఏదో చేద్దాం అనే ఆలోచన ఏదైనా ఉన్నప్పటికి కూడా అది మూమెంట్ ఉండదు. మీరు కూడా సిస్టమేటిక్గా ప్లాన్ చేయరు. ఎక్కడ ఐఐటీ క్యాంపస్లో జాయిన్ చేయాలంటే సంవత్సరంకు 40 లక్షలు అవుతుంది. మీకు అంత బడ్జెట్ ఉండదు. పెద్ద కాలేజీ పిల్లల్ని జాయిన్ చేసేయాలనుకుంటే సంవత్సరంకు 10 లక్షలు ఫీజు కట్టాలంటే మీకు అంత కెపాసిటీ లేక, సంవత్సరం సంపాదన 10 లక్షలు ఉంటే మీరు ఎక్కడ ఫీజు కట్టగలుగుతారు? ఈ రకంగా సిస్టమేటిక్ ప్లానింగ్ లేకపోవడంలో ఇబ్బందులు పడతారు. విద్యార్థి పిల్లలు కూడా కాలం స్తబ్దంగా ఉంటుంది. మీకు 22 తారీఖు తర్వాత కొంత మూమెంట్ వస్తుంది. 3వ వారం ఏమైనా కానీ అందరికీ కూడా కొంత చికాకులు ఉంటాయని చెప్పాలి. నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 of Swords చెప్తాను. స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? King of Wands. విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 of Swords. స్వాతి నక్షత్రం వాళ్ళకి చిత్త నక్షత్రం వాళ్ళకి జీవితంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం అవ్వడం కానీ, విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడము, చేసిన పనులే మళ్ళీ చేయవలసి రావడము, చేసిన ఉద్యోగం లేక పాత కంపెనీలకు మళ్ళీ ఉద్యోగం మారడము, ఇలాంటివి వేగంగా పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఆ వేగాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళాలి మీరు. పర్వాలేదు, నెగిటివ్ ఏం కాదు. స్వాతి నక్షత్రం వాళ్ళకి వెనుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా చూసుకోండి. మీ అన్నం తిని మిమ్మల్ని వెనుపోటు పొడిచేవారు, మీ దగ్గర పనిచేసే వాళ్ళు అనుకూల శత్రువులు ఎక్కువ ఉంటారు. ముందర నమస్కారం పెట్టి వెనకాల తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. జాగ్రత్తగా చూసుకుపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీరు తప్ప మాకు దిక్కు లేదని చెప్పి, మీరు మహానుభావులు అని చెప్పి మీ చేతులు మీరేమి చేయలేరు. మీకు ఒక స్థాయి దాడి మీరేం చేయలేరు. అయినప్పటికి కూడా మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి, మోసపోవద్దు. ముఖ్యంగా ఉద్యోగాల్లో కొంచెం హై పొజిషన్లో ఉన్న వాళ్ళు
డెసిషన్ మేకింగ్ ప్లేస్లో ఉన్నవాళ్ళు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయంటే ఒక మేనేజర్కి ఎక్కేసి నెలలో 15 మంది తీసేయాలి మన ప్రాజెక్ట్లో అంటారు అని చెప్పి ఆ 15 మంది పేర్లు ఈయన పేరు కూడా ఉండదు ఆ విషయం ఈయన తెలియదు. ఈయన 15 పేర్లు ఇస్తారు, ఓ పేరు తీసి ఈయన పేరు కలిపి మొత్తం అందరూ తీసేస్తారు, టీంని తీసేస్తారు. ఆ రకంగా వెన్నుపోట్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు పర్వాలేదు, జాగ్రత్తగానే సర్దుకుని ప్రిపేర్ అయి ఉంటారు, భయపడక్కర్లేదు. మీకు దుర్గాదేవి అనుగ్రహం మీకు ఉంటుంది, కులదేవత అనుగ్రహం మీకు ఉంటుంది, విచ్చేసే పనుల కార్యసిద్ధి వస్తుంది. సమస్య ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు మీరు భయపడక్కర్లేదు. పరిహారం ఏం చేసుకోవాలి, చిత్తవాళ్ళు ఏం చేయాలి? 4 of Wands ఇంకో కార్డు తీసుకుందాం. 5 of Swords ఏదైనా గ్రామదేవ దేవాలయంకి వెళ్ళి, అంటే తెలంగాణ ప్రాంతాలు ఉంటాయి, ఆంధ్ర ప్రాంతాలు తక్కువ, పోతురాజు ఉంటాడు, పోతురాజు దగ్గర గుమ్మడికాయ ఇవ్వండి. ఒకటి పోతురాజు లేని గ్రామ దేవాలయం ఉంటే కూర గుమ్మడికాయ తీసి సగం కట్ చేసి పైభాగం అమ్మవారికి ఇవ్వండి, అంటే ముంచుకున్న భాగం. అడుగు భాగంలో దీపం పెట్టి ఆ బయట సింహం అది ఉంటుంది, అమ్మవారి ధ్వజస్తంభంగా సింహం కానీ ఉంటుంది, అక్కడ పెట్టండి. లేదు దుర్గాదేవి పూజ చేసుకోండి. స్వాతి వాళ్ళు ఏం చేయాలి? జడ్జిమెంట్, మీరేమైనా మొక్కులు మొక్కుకున్నారో చూసుకోండి, మొక్కుంటే మొక్కులు తీర్చుకోండి. ఇంకా ఆర్డర్ ఇస్తాను. 9 of Swords నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి, నవగ్రహాలు హోమం చేయించుకోండి. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? 5 of Swords ఇంకా ఆర్డర్ తీసుకుందాం. 5 of Pentacles కార్తవీర్యాదులను కానీ వడుగు భైరవుని కానీ ఆరాధన చేయండి, కార్తవీర్యాదులను హోమం చేయించుకోండి, బాగుంటుంది. మొత్తం శుభాశుభశ్రమంగా ఉంది అందరికి కూడా, ఈ తులారాశి అందరికి కూడా. 3వ వారం అనుకూలంగా లేదు, 4వ వారం కొంత క్రమంగా పుంజుకుంటారు, బాగుంటుంది. ఈ పరిహారాన్ని కూడా 17 తారీఖు లైవ్ టెలికాస్ట్ అవుతుంది, చూడండి. శుభం భూయాత్.